ప్రపంచ కార్మికుల దినోత్సవ మహాసభ ఈ సభను పురస్కరించుకొని మేడ్చల్ మండలంలోని మేడ్చల్ టౌన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘ నాయకులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కల్పతి సుధీరెడ్డి అన్న గారికి అదే విధంగా మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ గారికి రాష్ట్ర నాయకులు జాంగీర్ పాషా గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ గారికి నా స్నేహితుడు సోదరుడు మల్లికార్జున్ గారికి ముఖ్యంగా ఈ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాముల్ గారికి అదే విధంగా విఠల్ గారికి ఏవి చారి గారికి వేదిక మీద ఉన్నటువంటి టీపీఎస్ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ఇక్కడికి వచ్చేసినటువంటి కార్మిక సోదరులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి తెలంగాణ అభిమానులకందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి నాడు మనం తెలంగాణను ఏ విధంగా సాధించుకున్నామో ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాన అన్ని గ్రామాలు తిరిగి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువక యువతను అదేవిధంగా కార్మిక సోదరులను అందరినీ కూడా కూడగట్టి తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో మరి 1886లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చి కార్మికులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏకమైనటువంటి రోజు 1886 చికాగోలో జరిగింది. మరి ఆనాడు ఏ విధంగా అయితే కార్మికులందరూ ఉద్యమంతో 8 గంటల సమయాన్ని అందరూ ఏ విధంగా సాధించుకున్నారో మరి ఈనాడు దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది కానీ ప్రపంచమంతా కూడా ఒకే రోజు జరుపుకునేటువంటి పండుగ కావచ్చు మరి కార్మికులు సాధించుకున్నటువంటి దినం కావచ్చు అది మేడే ఒకటే రోజు ప్రపంచమంతా జరుపుకుంటుంది. మరి ఈనాడు కార్మికులందరూ కూడా ఎన్నో సాధించుకోవాలనే అవసరం ఉంది. పెద్దల గౌరవనీయులు నందరెడ్డి అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కార్మికులందరూ సాధించుకున్నారు కానీ ఇంకా సాధించుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఈనాడు మనం చూస్తా ఉన్నాం చాలీ చాలని జీతాలతో కాంట్రాక్టు వ్యవస్థలతో అలమటిస్తున్నటువంటి కార్మికులు మన ముందు కనిపిస్తూ ఉన్నారు. మరి మనం పండుగ చేసుకుంటున్నామా బాధపడుతున్నామా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మరి ఇంకా చేయాల్సింది చేసుకోవాల్సింది సాధించుకోవాల్సింది చాలా ఉంది. కొంత సాధించినా కూడా మళ్ళీ ఇంకా సాధించుకోవాలి. కాబట్టి కార్మిక సోదరులు ఈరోజు మనం ఈ టెంట్ కింద ఉన్నాం ఈ నీడ కింద ఉన్నామంటే ఈ టెంట్ తయారు చేసినటువంటి ఒక కార్మికుడు వాళ్ళ చెమట వాళ్ళ కష్టం వాళ్ళ రక్తం ఈరోజు ఏది తీసుకున్నా కూడా ఒక కార్మికుని యొక్క శక్తి కార్మిక యొక్క ఒక వేదశక్తి ఈరోజు మనం ఉపయోగించుకుంటా ఉన్నాం. ఏ విధంగా అయితే ప్రపంచానికి కానీ రాష్ట్రాలకు కానీ ప్రజలకు కానీ రైతు ఏ విధంగా అవసరమో ఆ విధంగా కార్మికుని యొక్క శ్రమశక్తి మనకు అవసరం. కాబట్టి ఆ కార్మిక సోదరులను స్మరించుకుంటూ ఈరోజు మేడే మనం జరుపుకుంటున్నామంటే అందరూ కూడా మన పేద ప్రజలు ప్రజలందరూ కూడా అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్మికులకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా రాజకీయ పార్టీలు కూడా ఏకదాటిగా ముందుకొచ్చి కార్మిక శక్తికి మనం అండదండగా ఉండాలని అదేవిధంగా మీ అందరికీ మేము తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటామని ఈ వేదిక ద్వారా ఈ మేడే రోజు మీ అందరికీ అభయాన్నిస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869